ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది వెరీ బెస్ట్ కంగ్రాచులేషన్ సుమన్ టీవీ ఫోర్ మిలియన్ వ్యూవర్షిప్ అమేజింగ్ కీప్ ఇట్ అప్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఫోర్ మిలియన్ మోర్ హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి జాతకం ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళు చేసుకోవాల్సిన పరిహార మార్గాలు పరిష్కారాలు ఏమిటో వీటి గురించి మనకు వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణుడు శ్రీకృష్ణ సుధి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్కారం రెండు వేల ఇరవై అవ సంవత్సరంలో కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో తెలియజేస్తారా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై అవ సంవత్సరం కుంభరాశి వారికి ఏ రకమైన ఫలితాలు ఇస్తుంది అంటే రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడో తారీఖు నుంచి ఈ రాశివారికి ఏలినర్చని ప్రారంభమవుతుంది అదేవిధంగా మార్చి ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుంచి ఈ రాశివారికి వ్యయస్థానంలో గురుడి యొక్క సంచారం మకరంలో అంతేకాకుండా లాభస్థానంలో అయినప్పటికీ కూడా షష్టగ్రహ కూటమి డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది దీని ప్రకారం గనక గమనించుకున్నట్టయితే ఈ రాశి వారికి ఫలితాలు కొంత మిశ్రమంగాను వెళ్ళిన కొద్దీ కొంచెం కష్టతరమైన ఫలితాలుగాను సూచించబడుతూ ఉన్నదిగా చెప్పవచ్చు మదరి అర్ధభాగం కొంత అనుకూలమైన ఫలితాలు క్రమంగా సంవత్సరాంతానికి చేరుకునేసరికి కొన్ని ఇబ్బందికరమైన ఫలితాలు కుంభరాశి వారికి చెప్పవచ్చు అయితే ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి విశేషమైన ఫలితాలు కనుక గమనించుకున్నట్లయితే ఏళ్ళనాడు శని ప్రారంభం ప్రారంభంలోనే అంత ప్రతికూరతలు ఇచ్చేటువంటి రాశి కాదు కుంభరాశి ఎందుకంటే కుంభరాశికి మకర రాశికి శని అధిపతి శని స్వక్షేత్రంలో ఉన్నాడు గురుడు ద్వితీయ లాభాధిపతి వ్యయస్థానంలోనూ లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు అదేవిధంగా పంచమరాహువు అంతేకాకుండా లాభస్థానంలో కేతువు ఇది ఈ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు మిగతా గ్రహాలు నిత్యం మారుతూ ఉంటాయి కాబట్టి ఆ నెలను బట్టి ఆ గ్రహస్థితిని బట్టి ఫలితం అంచనా వేసుకుంటూ ఉండాలి అయితే ఈ సంవత్సరం మొత్తంలో వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేవిగా ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను చెప్తాం అదేవిధంగా వచ్చేసి స్థితి భవిష్యత్తులో కొంత అనుకూలంగా మారేటువంటి అవకాశం సూచించబడుతున్నది అది కూడా జూన్ జూలై తర్వాత ఆ తర్వాత వచ్చేసి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు కొంత అనుకూలమైన ఫలితాలు అయితే శని గ్రహ ఏలినాడు శని ప్రారంభమైన తర్వాత శని క్రమంగా వచ్చేసి బలపడుతూ ఉన్నటువంటి స్థితి వ్యయంలో సంచారం ముందుకు సాగుతున్న కొద్దీ వీరికి ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి కాబట్టి శని సంబంధమైన శాంతి ముఖ్యంగా వీరు జరిపించుకోవాలి శనిగ్రహానికి సంబంధించినటువంటి జపం కానివ్వండి దానం కానివ్వండి అర్చన కానివ్వండి అదేవిధంగా వచ్చేసి హోమం ఐదు శనివారాలు శనిగ్రహ సంబంధమైనటువంటి దోషం తొలగడం కోసం వీరు వచ్చేసేసి శనికి సంబంధించిన హోమం జరిపించుకోవటం ఏడు శనివారాల వ్రతం ఆచరించినట్టయితే పూర్తిగా శనిగ్రహపీడ తొలగేటువంటి అవకాశం కుంభరాశికి ఉంది ఈ కుంభరాశికి గురుగ్రహ సంచారం కూడా అనుకూలంగా లేని కారణం చేత ఆర్థికంగా ఖర్చులు పెరగటం తర్వాత వచ్చేసి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడం ఇతర వ్యక్తులు చేసినటువంటి తప్పుల వల్ల తర్వాత వచ్చేసి పంచమ స్థానంలో రాహు వల్ల కలిగేటువంటి సంతాన మూలకమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ రాశి వారు కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది తను కాకపోయినా తన సంతానం కారణమైంది కాబట్టి తనకు దానికి బాధ్యత తనే వహించి తను ఆ సంబంధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు చేసుకోవాల్సిన స్థితి ఈ కుంభరాశికి ఉండేటువంటి ఫలితం కింద చెప్పబడుతుంది ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా వచ్చేసి గురుడు వ్యయంలో శనితో సంబంధించి ఉండటం దాంతోపాటుగా కుజుడు యొక్క స్థితి సంవత్సరంలో సంవత్సర ప్రారంభంలో కుజుడు అనుకూలమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా క్రమంగా సంవత్సరం గడుస్తున్న కొద్దీ కుజుడు యొక్క ప్రజలకు ప్రతికూలతలు పలకటం వల్ల రుణ సంబంధమైన చికాకులు ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు లేకపోయిన కారణం చేత ఇతరుల చేత మాట పట్టం అదేవిధంగా న్యాయస్థానాల్లో కానివ్వండి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఆర్థిక సంబంధమైన సంస్థలతో కొన్ని ఆర్థిక చికాకులు తప్పవని చెప్పవచ్చు కుంభరాశి వారికి ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం వారు ఎక్కువగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నది ఎందుకంటే గురుడికి సంబంధించిన నక్షత్రం అది దాని తర్వాత రాహు పంచమ స్థానంలో ఉంటాం తక్షణం వీరు వచ్చేసేసి రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలోనే కుదిరితే లేనట్లయితే ఫిబ్రవరిలో ఫిబ్రవరిలోనే కనీసం వీరు శ్రీశైల క్షేత్రంలో కళ్యాణం జరిపించి అమ్మవారి కుంకుమార్చన జరిపించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది శ్రీశైల క్షేత్రానికి కుంభరాశికి ఉండేటువంటి సంబంధం ఏమిటి అంటే రాముడికి కూడా ప్రవేశించకుండానే వచ్చేసేసి ఒక రకమైనటువంటి పాహపరిహారాన్ని కలిగించిన క్షేత్రం కదా చెప్తాం ఆ విధంగా వచ్చేసి శ్రీశైల క్షేత్రం వచ్చే వచ్చేసేసి మీరు గనక ఆ క్షేత్రంలో శివ కళ్యాణం కనుక జరిపించినట్లయితే మీకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి ఆర్థికంగా ఉండేటువంటి సమస్యల నుంచి సర్దుబాట్లు కానివ్వండి జరిగేటువంటి అవకాశం ఉంది శని మీ రాశికి అధిపతి అవుతున్నాడు పంచమంలో ఉన్నటువంటి రాహు వల్ల రాహు వచ్చేసి ఇతరుల వల్ల సమస్యలు అది కూడా ముఖ్యంగా సంతానంతో కూడుకున్నటువంటి సమస్యలు సంతానం వారు కనుక ఏదైనా వచ్చేసి విపత్కరమైనటువంటి రాశుల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది అందులో ఏంటంటే అర్ధజల రాశి కాబట్టి ఆశని రాశుల మధ్య కొట్టుమిట్టాడటం ఈ సంవత్సరం మీకు అధికంగా గోచరించేటువంటి గ్రహ కింద చెప్పవచ్చు ఆశించిన చోట ఆశాభంగం ఏర్పడుతుంది అదేవిధంగా వచ్చేసి మీరు ఏది తలపెట్టినా కూడా అది నిరాశాజనకంగా మీకు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది మీరు మొదలుపెట్టినటువంటి పనులు కానివ్వండి మొదలుపెట్టినటువంటి కార్యాలు తనకు సంబంధించినటువంటి కార్యాచరణ కానివ్వండి అర్థాంతరంగా ముగిసిపోవటమో అర్ధాంతరంగా ఆగిపోవటమో జరిగేటువంటి అవకాశం ఉంది దాంతో మానసికంగా కొంత గందరగోళానికి ఒత్తిడిలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది షష్టస్థానాధిపతి అయినటువంటి చంద్రుడు మీకు కొంత ఈ సంవత్సరం మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాడనే చెప్పాలి మానసికంగా ఉండేటువంటి ఆందోళనలు పెరిగిన కారణం చేత మీకు అంతర్గతమైనటువంటి శారీరక ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది ఆ ఇబ్బందికరమైనటువంటి శారీరక ఆరోగ్య సంబంధమైన సమస్యలు తొలగించుకోవడం కోసం సోమవారం నియమం పాటించడం మంచిది సోమవారం నాడు సాయంకాలం ప్రదోషకాలంలో రుద్రాభిషేకం జరిపించుకున్నట్టయితే ఇది కనీసం పదకొండు సోమవారాలు జరిపించుకున్నట్టయితే ఆ ప్రదోషకాలం శుద్రాభిషేకం పూర్తయి రుద్ర సంబంధమైన ఆరాధన మొత్తం పూర్తయి ఆ తదుపరి భోంచేసినట్లయితే మీకు కొంత పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ మానసిక చికాకులు కానివ్వండి గందరగోళాలు కానీ తగ్గేటువంటి అవకాశం ఉంది మీకు ఈ సంవత్సరం అత్యున్నతమైనటువంటి ఫలితాల కోసం అనుకూలమైనటువంటి సంఖ్య అయితే మీకు ఏడు మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి సంఖ్య కింద చెప్పబడుతుంది అంతేకాకుండా కేతువు మీకు కొంత పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు కాబట్టి వైఢూర్య రత్నాన్ని ధరించినట్టయితే కేతువు వల్ల కలిగేటువంటి అనుకూలతలు ఆర్థిక సర్దుబాట్లకు దోహదకారయ్యేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఈ కేతు సంబంధమైనటువంటి అనుకూలతలు ఇంకొంచెం పెంచడం కోసం గణపతి ఆరాధన నిత్యం లేదు మీరు చేయగలిగితే గణపతి ఆలయంలో ఒక ఐదు మంగళవారాలు పటిక బెల్లాన్ని దానం చేయండి అలా చేసినట్టయితే మీకు గణపతి యొక్క అనుగ్రహంతో మీకున్న సమస్యల నుంచి పరిష్కారం త్వరగా లభించేటువంటి అవకాశం ఉంది సంతాన విషయంలో ఉండేటువంటి చికాకులు కూడా తొలగేటువంటి అవకాశం ఉంది సంతానానికి కొంత పురోగతి లభించేటువంటి అవకాశం ఉంది సంతాన సంబంధమైన సమస్యల రీత్యా మీకు పరిష్కారం లభించేటువంటి అవకాశం ఉంది ఇది గణపతికి మీరు పటిక బెల్లాన్ని దానం చేసే వల్ల కలిగేటువంటిదిగా చెప్పవచ్చు అంతేకాకుండా ఈ సంవత్సరం మీకున్నటువంటి చికాకులు నిత్యం పెరుగుతున్న కారణం చేత దాన్ని తొలగించుకోవడం కోసం దక్షిణామూర్తిని జపించండి లేదా హైగ్రీవ మంత్రం జపించండి తద్వారా జ్ఞాన సంబంధమైనటువంటిది కానివ్వండి లేకుంటే సమస్యకు పరిష్కారం కాని భగవంతుడు మీకు స్ఫురింపజేసేటువంటి అవకాశం ఉంది మీరు ఈ సంవత్సరం ఎల్నర్సుని ప్రారంభమవుతుంది దాంతోపాటు ఈ సంవత్సరం గురుడు వ్యయస్థానంలో సంచారం రెండు వేల ఇరవై ఒకటి రాశి సంచారం ఈ రెండు సంవత్సరాలు మీకు క్రమంగా ప్రతికూలమైన ఫలితాలను ఎక్కువగా దోహదకారవుతున్న కారణం చేత శని కంటే గురుడు తీవ్రమైన దోషిగా సూ సూచించబడుతున్నాడు కాబట్టి శనితో కలిసి నీచులో ఉన్నటువంటి గురుడు అది కూడా వచ్చేసి మీ రాశికి వ్యయస్థానంలో కాబట్టి గురుడికి సంబంధించినటువంటి పరిహారాలు అధికంగా చేయండి గురుదోషం తొలగించుకోవడం కోసం పదే పదే లేకుంటే వీలున్నన్ని గురువారాలు శనగలు దానం చేయండి అలా చేసినట్టయితే మీకు గురుగ్రహ సంబంధమైన పీడ తొలగి అనుకూలతలు లభించేటువంటి అవకాశం ఉంది ఇది కుంభరాశికి సంబంధించిన విశేష ఫలితాలుగా చెప్తాం జరుగుతున్నది కానీ కుంభరాశి వారు ఒకటి గుర్తుంచుకోండి భవిష్యత్తులో వచ్చేది మీకు ఇంకా ప్రతికూలమైన కాలం కాబట్టి కొన్నిటిని త్వరగా మీకున్నటువంటి బరువు బాధ్యతలను తగ్గించుకున్నట్టయితే ఎంతో కొంత మానసికంగా ఉండేటువంటి చికాకునో గందరగోళాన్నో తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది మీరు లేనట్లయితే ఇంకొంచెం తీవ్రమైన సమస్యల్లోనూ ఇతరుల చేత మాట ఇతరుల చేత అవమానాలు పొందడానికి దోహదకారయ్యేటువంటి అవకాశం ఉంది దాన్ని కనుక మీరు దృష్టిలో ఉంచుకున్నట్లయితే మీకు చాలా సమస్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది లేకపోయినట్లయితే మీ సమస్యలన్నిటికీ కూడా మీరు తీవ్రమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కొంటారని కుంభవాసి కుంభరాశి వారిని ఈ సంవత్సర ఫలితాల్లో తీవ్రంగా హెచ్చరించి చెప్పడం జరుగుతున్నది దానికి తగిన పరిష్కారాలు చేసుకోండి సమయానికి తగినట్లుగా పరిహరించుకోకపోయినట్లయితే సమస్య మరింత జట్లమయ్యే అవకాశం ఉంది ఇది కుంభరాశికి సంబంధించిన ఈ సంవత్సర ఫలితాలు చాలా చక్కగా గురువు గారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నలభై లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్ ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫార్ గెటింగ్ ఫోర్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ కీప్ వాచింగ్ ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్